ഇവിടെ മികത്ത ആടാളൊക്കെ അത് അടിമുറ നേർച്ചുകൊണ്ട് തന്നെ കൊടുക്കുന്ന ചമ്പിനെ തെല്ലോണ്ണി വേളത്തോ കുത്തികളോ പൊടി ചമ്പേസിന്റെ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే ఎంఎంఏ. హై గైస్, రిచర్డ్ ఇస్ గోయింగ్ టు విన్ ఫర్ ది ఫోర్త్ కన్సెక్యూటివ్ టైమ్ ఇన్ ది ఎంఎంఏ ఫైనల్స్ టుడే. హి ఇస్ టూ ఫెరోషియస్ ఇన్ ది ఫైట్. Is knocked down. Wow, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ మిస్టర్ నీలన్. I'm very happy to announce ఇండియాలో అందులోనూ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నీలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సర్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు. ఇంకెవరు లేరా సర్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మెషిన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం. రారా, వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్. హే, డ్యూటీలో నువ్వు ఫోన్ ఆఫ్ చేయమని చెప్పానా? సైలెంట్ లో వేయడం మర్చిపోయా. ఎక్కడ మర్చిపోయా? గొలుసే లైన్ లో. గొలుసో, ఏంటి పంచరు? నెట్ టాప్ అప్ చేసి పెట్టరా? జైల్లో ఉన్నావు కదా, ఫోన్లే పాపం అని పోయిన వారమే రీఛార్జ్ చేసి పెట్టా. ముందు అధికారులే కాచిపాట అని చేయడం తగ్గించు. ఏం చేయమంటావు పంచరు? డబ్బుకు బదులు నెట్ అడుగుతున్నారు. నేను వచ్చిన బయటకు వచ్చేస్తాను. నువ్వు వచ్చి టాప్ అప్ చేసుకో. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్, నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రమేంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రా, వెండిలా ఉంది, మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రా. ఏయ్ చి, వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసుంటారుగా, తుప్పు పట్టిన చూడరా బ్రా. అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా. అవునా? సరే, దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపిరి చూసావంటరా? ఫోన్ ఇవ్వరా? హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. మీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి, అకాడమీలో తెఫ్టా? సార్, నేను ఇక్కడ లేను. మా, నువ్వు దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని చెప్పు. నువ్వు నేను కలిసి దొంగిలించావు? హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి, ఏం వాగుతున్నావు? సాధన మేడం, మీ అమ్మాయే కదా. ఇదిగో తను నా స్టాఫ్. స్టాఫా?
హలో సాధన నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను దొంగతనం జరిగేంత వరకు ఏం చేస్తున్నావు సర్ అది నేను సారీ సర్ వెళ్ళు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు సర్ వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ కెమెరాని సర్ హార్డ్ డిస్క్ ఉంది కదా దాన్ని చూపించు అన్నీ నేనే చెప్పాలా సర్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదిలేదు సర్ కానీ వచ్చినోళ్ళు ఎందుకు పనికిరానోళ్ళు సర్ ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరాన్ వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పనికొస్తాయని కొట్టుకొచ్చావు ఓయ్ బొండం నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావు ఇవు లేదంటే లక్ష విలువ చేసేవి తీసుకొస్తా హలో ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా మీరు గట్టిగా చెప్పుకో అవుతున్నా సారీ బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేసా ఎక్కడరా ఎప్పుడురా పనికి మాలనోడు రేయ్ దీని దాని వేరు చేయండి రా ఎస్ కమ్ ఇన్ ఏంటది 5 లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అందుకే సైలెంట్ నొక్కేసా ఆన్ ద వేల మేనేజర్ తో కూడా మాట్లాడా 70 మనకే 30 ఆడికే లెవెల్ చూపించానా అది చల్లదురా ఏది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆట అయిపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారు ఏయ్ అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ ఆటరా చల్లదురా నిజమా పట్టాసో అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా గల్లీలో చెప్పనా परेशान गाड़िदर पटु डोंट वरी सर ఆడియో థీఫ్ పనే సార్ ఆడియో థీఫా దీపావళి మీ ఇంటికి వచ్చాం ఇంట్లోని సంపదని దోచుకొని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్ని చెబత్తాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టిల్లారు సార్ మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను గారు చెప్తారు సార్ తల ఒకటి తీసుకుందాం సార్ డోంట్ టచ్ ఏలి ముద్రలు ఉంటాయి దాన్ని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేం సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా చాలా మంచి జావ్ జావ్ తమ్మ కమ్మ దేఖో జావ్ జావ్ తా సామాన్ సబ్బు ఠీక్ వచ్చి కిన చెక్ కర్చనా ఠీక్ వచ్చి తాకు దే దియో ఠీక్ వచ్చి ఏడేళ్లతో అయిపోయి ఉండాలి అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేసావు దేఖో కొనాలా 16 ఏళ్ళు గడిచిపోయాయి ఏటి సైన్ కొరో నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశావు జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000 ఎన్ని అవుతా మా బ్యాగ్ బయటకు వెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు జా వెళ్ళి మళ్ళీ వస్తాను పంచరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కొక్కి వేస్తున్నట్టున్నాడు చూడనట్టు మేనేజ్ చేయాలి అదిగో వాళ్ళే కదా సార్ ఎట్లా కనిపెట్టినావు తెలుసు సార్ పిలవగానే చూస్తాను బ్రో కడు పదలా ఉంది ఇంటికి వెళ్ళొచ్చేనా సూపర్ ఐడియా బ్రో సార్ ఈ ఏరియా లోపట మీ గురించి శానా అయినా ఈడ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు సార్ క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం సార్ ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే నేను చెప్తాను సార్ ఆడియో థీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు ఇటు వెళ్తారే వాళ్ళే తెలుసా తెలియదు సార్ తెలియదంట సార్ నేను ఇంటున్నా కదా ఏదైనా నౌకరీ ఇస్తే చేస్తారా అది నౌకరీని బట్టి ఉంటది ఈ ఏరియాలో గెవళ్ళైన పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటానుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీయల్ట సంధి మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీస్ జోగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ నీ బాడీ కండిషన్ కి పోలీస్ ఉద్యోగమా ఏంటి అలా చూస్తున్నాడు
అది మీరనొచ్చే. సారీ సార్. బొక్కలుగా తీస్తా. సార్ సార్. ఏంటి విషయం అన్నా? అక్కడ ఇద్దరు నించుని గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నా? అది చూడన్నా, ఎంత హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది రే, ఈడే సెక్యూరిటీరా అన్నా? అర్జెంట్ లేదన్నా, నిదానంగా బ్రో. ఇదే కుబేర్ మూల లైట్ నుంచి వెళ్దాం. సరే, అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్, చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్, అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నిన్ను ఆక్షన్లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్? అది యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు, నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్, అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్, మీరు కంటిన్యూ చేయండి. Oh!
టైర్లో దూరిపోతావా? రన్నింగ్ రేస్ పెట్టుకున్నారా? తెలుసు నువ్వా, ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. జైల్ నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు పందాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకున్నా. అయితే నువ్వు అలాగే సంఖలో గోకుంటూ పటాసు, ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పడ దుబ్బాడు. పటాసు, తగలెట్టి రేంజ్కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, ధూపం వేయకూడదు నాన్న. ధూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పుదామంట్రా. గొల్సా, దీని అంతటికి కారణం ఎదురింటి సాధన. గొల్సా, దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్ళి స్వాతి ముత్యంరా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారం నేను వచ్చేస్తానా. ఏం వినయం? తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలాసేపు నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ఒక రూపాయి చిక్కివ్వండి. ఏంటా రాత్రి డర్రు బుర్రన్ సౌండ్? yes bro, రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయ్యా. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడిరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండిరా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమ్మా, స్కూల్కి వెళ్ళే పిల్లవి, బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా, మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముసలి, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్ళే ఈ రోజుల్లో మన గల్లీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు ములిసాయి తెలుసమ్మా నీకు. మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఏదో సాధనా, ఎంత పొద్దునే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరణ మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కెర్సనల్ అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవే నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోట్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటస్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్, ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవు. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ, వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ అరకిలో ఇవ్వు. సరే వదిలేయండిరా, ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, 10 రూపాయలు సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది, ఇదో పెద్ద మ్యాటర్. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగర్ దగ్గర. ఓ గాడ్. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? అమ్మయ్యా, సాధన అలారం మోగింది, ఇక చకచకా వెళ్ళి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్నే చెక్ చేయడానికి ఆ రాయిలు ఎవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా. ఇంకేంటి మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో, మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది. సాధన అలారం ఇంకా మోగలేదు అనుకున్నాను, మోగింది. ఇడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా, బద్దలు కొట్టు మావా. ఏంటి మావా, షాక్ కొట్టేట అరుస్తున్నావు? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబిందైనా ఇవ్వన్నా, కడు పదాలు పటాసో. విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసో, ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తోంది. వర్ష నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. మా ఇంటి బాత్రూంలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి నాన్న. నువ్వెళ్ళి నాన్న, ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు? కొంచెం తగ్గించు సౌండ్ కి. వచ్చేసాం, కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తాం. యూ డోంట్ ఫియర్ బ్రో. పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు.
అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో. అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్ ఉంది మామా. రేయ్, ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను. నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తున్నావు, చీరేస్తానే అనుకున్నావు, బండి తీరా. హలో సాధనా మేడం, పికప్ పాయింట్ ఇదే, బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రా, ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చా? డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో మేడం, వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా, బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో, తప్పకోండి మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దా, వెళ్ళి వల్లకాడులో ఉండా. అమ్మా వాడిని వదిలేయమ్మా, మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. సచ్చిపోయే వయసులో గచ్చిబౌలి అంట. హే అలెక్సా, ప్లే నాతో పెట్టుకుంటే. అలెక్సా ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేటా. ఈ కుంద్రరే, మేము కష్టపడ్డాం అన్నా, కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5000 ఇచ్చాం, ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఒట్టి పంచర్ అనేయచ్చుగా. అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఏరియాలో ఎవరు లేవలో. మన అంబలి పోయడానికి 10,000 రూపాయలు. సాధనా షా, ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే? అవో బేట, ఇదిగోమ్మా సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అమ్మలు తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయిన చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టిన ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సీమా ఇన్ఫార్మర్స్. వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా, నా పాయింట్ ఆఫ్ వ్యూలా? గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. వీటిలో చూడు ఏంటిది. ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్? దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించవద్దు. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K మనల్ని ఎంత పరిచయం చేసింది. ఆ 70K మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబా. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరు అనుకున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్స్. మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి. వచ్చే 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 వచ్చే. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి, దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు, 7K. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో? నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్, పంచర్. ఎవరు ఎవరు వస్తున్నా ఉండు, కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచుడా, నీ పాటి నువ్వు వచ్చా. ఏంటిది ఇదా? ఇది పంచర్ లేడు, వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జి. పబ్జి? పబ్జి నీకు స్పోర్ట్? మరే, దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్సే కదా.
మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసింది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు రాసుంది. చెక్ను కొట్టేసి ఏందేడోటే సౌండ్ ప్రశాంతంగా కక్కుస్ లో కూడా కూర్చోనిరా. ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల్ని మీద కొస్సలు వేస్తున్నావు. పగల రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా? నమ్మపోతా ఎలా? కక్కుస్ కప్పు మెలమెల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నా? మెయింటెనెన్స్. ఇది కక్కుస్ కప్ కాదురా, నా బాస్ కప్, ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. కనిపెట్టేసింది బ్రా. తన్ని విసురు పోరే నీకే. అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా? ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను? అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించిన ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేవో నీ మీద అనుమానం, పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన షా ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడనీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్ని ఆటలాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం. అంతే అబ్బా, ఏంటా లుక్? ఐ సిలిండర్ ప్రక్కోళ్ళు కావాలంటే ప్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపు ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్ షాంపు ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగ్? అంత సీనే లేదు, మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనల్ రాణి పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని? బ్రో, మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, ఏ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? డ్రై, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది. 1 లాక్ సాలరీ, సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. మా వాళ్ళేగా నీకు పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా రే, పొండ్రా. ఓ పొండ్రా, యాక్చువల్లీ పంచర్, వాట్ ఇస్? ఏంటి, మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీలాంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా, ఏంటి ఏరియా గీరే అంటున్నావు? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి, కుంఫు అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. ఏంట్రా గారెడ్ చేస్తున్నాడు, ఒక్కడేద్దాం. భయపడిపోయారు. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్, ముస్తఫా ముస్తఫా. ఇడిసి పెట్టకు చానా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫును పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమ పట్టుకోరు. మనోని మకంలో కళ తాండమాడుతుందిలే. ఏరియా ఇన్స్పెక్టర్ ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు మామా. చూడు పట్టాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి. నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ, అర్థమైంది అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగిలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ, పంచర్ ఏమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నిమిత్త ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్. బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా అంది.
వద్దొద్దు, కంప్లైంట్ ఏమొద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి సార్. మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్, తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గర్ల్సు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్నా. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్నా? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మన వృత్తి కష్టమే, కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నాన్నా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానరా. థ్యాంక్ యూ బడీ. అదంతా సరే గానీ లవ్ లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా. కెమెరాని చూడగానే ఈయ నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవరా వీడు, కోతిలాగే ఉన్నాడు సార్. ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డార్ డార్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డార్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అన్అఫీషియల్ గా వచ్చిన హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే? ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండ్లు పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్ళాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచి వెళ్ళిపోండి అమ్మా. ఏమా, ఇలా రామా, రామా. ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? రే, సిలిండర్ కాల్ చేస్తున్నారా, ఒక నిమిషం ఉండు. హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేను ఎవరు తీసుకుపోలా? తీసుకుపోలేరా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. రే, ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊద పోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. ఏ, మళ్ళీ చేస్తాను పెట్టే. తాకూడదు కానీ కూర్చొని వచ్చే తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సింది ఇదేగా, తీసుకొని తీసుకొని. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు సార్. ఆవిడ దగ్గర బోల్డంత డబ్బుంది సార్. చూడడానికి కదా టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్, అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు, చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో? తిప్పుకుంటే బాగుండదు చెప్తున్నా వదులు.
ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా పోపో అమ్మా ఏం పీకింది గల్సా యారో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా ఏదైనా వర్కౌట్ అయిందా అదేం లేదు మావా వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను నువ్వు నేను మొత్తం చూసాలే నువ్వు తోపలా బిల్డప్ ఇవ్వడం చూసాను తోక ముడుచుకొని రావడం చూసాను మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు అది కాదు నాన్న ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది సార్ మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాము కానీ పట్టుకోబోయినప్పుడు తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది మాకు దొరికిన ఆ పని చేసేవాడం అయ్యా బాడీని మెడికల్ గోడౌన్కి తీసుకురా అక్కడ మాట్లాడుకుందాం ఓకే సార్ దాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా త్వరగా కంచి బయలుదేరుదాం ఈ లోకరు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని శైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖీడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలక దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ సార్ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు ఏంటి దీనికి అడిమురయ్యే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి ఎవరో మనవు ఏం కావాలి వీళ్ళు వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేను గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చేస్తాను ఇలా ఇంటికి వచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం పోద్దే ఇదేటి కత్ నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు మీకెలా వాడు ఎక్కడున్నాడు బ్రా పెద్దొండ తీ బ్రా పెద్దొండ ఇదొకేనా చూడు ఎందుకు నా కోతిని లాక్కుంటావు అడిగితే ఇస్తానుగా బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా అందులో డౌటే లేదు బ్రో బ్రా నాకు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు వాడి గోల ఏంటో చూసొస్తా ఏంది డార్లింగ్ చాలా సేపటి నుండి నన్నే గుర్రమని చూస్తున్నా ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా రే నేనే రాదే ఆ పిక్సెల్ ఏంటి కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు బ్రో అకాడమీని తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో త్వరగా రాబో
ఇక్కడ టవర్ అందట్లేదమ్మా, ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ, ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయవే. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటోని చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే, ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను, నిన్ను నీ బాబుని కలిపిరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపెట్టావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నారా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే, నేను చూసుకుంటాను. చెప్పండి నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్లో ఉందని దాన్ని లేపే లేపే లేపే. మేడ్చల్ గోడౌన్ పని. బ్రో, ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిపోయి పెద్ద సీన్ కొట్టకూడదురా, ఇప్పుడు రారా. ఏ పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి దొన్నపోతల అడ్డగా నుంచి తప్పడు తప్పడు. ఏయ్, నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నారా? ఈడేరాడు బాబు, నల్లా చూస్తావిటి, ఇరగదియ్యి. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండ్రా. పక్కగా చంపేయండి. సారీ నాన్న, సారీ. బ్రో, ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మనల్ని ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారో అమ్మా? అయ్యో, ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ చూసావా? లేదంకుల్. సరే, ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా, రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ గారా, నెక్స్ట్ మేడ్చల్ కూడానే.
దొరికిన ఛాన్స్ వదిలేసావు కదా బ్రో. ఏం లేదురా, ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ అవుతురా. బ్రో నిన్ను మొహం ఆడ చూడమన్నాడు, డబ్బును చూడొచ్చుగా. కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో, నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. వదిలే, ఆ రోజు ఏదో మంచి మూడ్లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేశాను, ఈ రోజు అలా కాదు, వదిలే. ఆ భయం ఉండాలి, ఏరియా వైపు నేను చూశాను అంతే. ఒక్క నిమిషం బ్రో, సూపర్ బ్రో. దాని చేతులు పట్టుకోండిరా. వదలు 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 బ్రో, మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్, కట్టలు కట్టలు ఉన్నాయి. బ్రా ఏమైంది బ్రా? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే. బ్రా శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో, ముందే బ్యాగ్ ని ఇసిరి పారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అది చూడగానే ఏదోలా అనిపించింది. రోలింగ్ ట్రోఫీ, శ్రీకాకుళం కుస్తీ పోటీ, మార్తాండం మల్ల యుద్ధ పోటీ, ఏంట్రా ఇవన్నీ? వదిలితే వీధుల్లో గూటి బిళ్ళ ఆడింది, జాతరలో పులివేషాలు వేసానని చెప్పేలా ఉన్నావే, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడా? సార్ ఇది మన అడిమురే సార్, సార్ మన మార్షల్ ఆర్ట్స్ సార్ 1000 ఏళ్లగా ఉంది సార్. నేను 12 ఏళ్లగా నేర్చుకుంటున్నాను, మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్ దీని నుంచి వచ్చినవే కరాటే మోయితాయి సార్. ఏయ్ నేను నిన్ను చరిత్ర అడిగానా కమలాకర్? సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్లు సార్. విన్నావా, 3 సంవత్సరాల్లో కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు. వెళ్ళి వాడిని పట్టుకుని తాగు. పిచ్చుడిలా 12 సంవత్సరాలు నేర్చుకున్నాడట, నీకు నీ బాబుకి బుద్ధి లేదు, పిచ్చ నా కొడుకు. తీసుకుపోయి చెత్తలో పడాల్సిన గవర్నమెంట్ అప్రూవల్ ఉందా చెప్పింది దానికి? సార్ మీకు తెలియదనే చెప్పాను సార్, ప్లీజ్ సార్ కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్. మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. మీ నాన్న దగ్గర అడిమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలు తన పోలీస్ కళ నెరవేర్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా అడిమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ బట్టలు కొనిస్తానన్నానుగా, ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెడలో దండేసుకొని ఎలా పడుకున్నాడు అసడు, ఇలా పడుకోడానికి వీడికి పోలీస్ బట్టలు కొనిచ్చావు. నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు, కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు, ఇకనైనా దక్కాలి. అడిమురిని నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు. అసెంబ్లీలో మాట్లాడారు అనుకోండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు, అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు ఒక పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి, ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను. ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం, అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం.
ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి, అడిమొరై అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వం అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ. ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు కానీ ఉనికిని కోల్పోకూడదు. తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నా అది తప్పు కాదండి, కానీ పంచకట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి? నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం. ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది. మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది. మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా. యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూరు శాల. అడిమురే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల. అడిమురే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నీలకంఠ మా ఊరికొచ్చాడు 5 ఏళ్ల తర్వాత విదేశీయులతో. ఏట్రా అచ్చం తెల్లొళ్ళ మారిపోయో, వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళా? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్, నా వైఫ్. నమస్కారం చెల్లమ్మా, అదే ఫోన్లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా. సర్లే ఇది బానే ఉంది. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు, నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావుంట్రా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది, వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా. సంతోషంగా ఉందిరా, నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయని చెప్తే ఎలా వస్తుంది చెప్పు. నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా. మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను, అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురై తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు, ఏం ఆలోచిస్తున్నారా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు, లోపలికి రా. మెల్లిక ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. ఏట్రా ఇది? నేను చేసిన బొమ్మ. పొది పెట్టవేరా? ఇదిగోరా నా కుదర. కోకోనట్ వాటర్, వెరీ హాట్, బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు, అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుగు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రే ఏంట్రా, ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాణిరా, కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి. రే సారీరా, ఏదో అడగాలనిపించింది అందుకే అడిగాను. సరేరా నేను బయలుదేరతాను. మన చోటున్నప్పుడు ఎక్కడికి పోతారా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్కి కావాల్సిన స్టూడెంట్స్ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా, నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు? చూసారుగా వాండెమ్, ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ 1. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ 1 అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేదో కలేనా, దేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనో కరువుతోనో పోరాడుతున్నారే, అదా నన్ను చూడండి అయ్యా. ఈ ఊరు వదిలి వెళ్ళాను, 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు.
నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరు తలబడదామా? సవాలుకి నేను రెడీ, నువ్వు రెడీయా? యూజువల్లీ వి నెవర్ ఫైట్ విత్ అ వాట్. రే రే, మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? వాట్ నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటకు పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకునేందుకు క్షమాపణ అడగాలి. What's he saying? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. ఏమంటున్నాడమ్మా? మీ వల్ల అయితే నన్ను కొట్టండి అంటున్నాడు. Take these gloves. You're like a leper. Mundi chetulu kada. Anduke gloves ichar. What the hell was that? Ela unde? Arache ee hati. Deeniki samadhanam cheptunda? Mee boxing? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు. లే, ఎక్కడా ఎప్పుడో చెప్పరా, నా విజయేంద్రున్నాడురా ఇక్కడే రేపే. అయ్యగారు, వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి? రండి, రేపు పోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా, నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళ నేర్పించలా మా గురువు. లెట్స్ ఫార్ ఇంప్రూవ్ ఇట్. ఏంట్రా పోటీలో తేల్చుకుందామా? ఆ మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆగండి. నారా, విజేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఇఫ్ వి లూస్, హిస్ ఆస్కింగ్ అస్ టు ఫాల్ ఆన్ హిస్ ఫీట్. Yes, we will do. Duh. ఈ పోటీ నియమ నిబంధనలు, అడిమురై యుక్తులైన కరహతి, శైలాత్, మల్లు మరియు మోకాలు మోచేయి పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హౌస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు, 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా, ఇప్పటికే మించిపోలా, తెల్లోళ్ళతో కలిసి చిన్నపిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోతే రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టు గురుగారు, కూర్చోండి గురుగారు. రెండవ చుట్టు జటాదవీకలంచల ప్రవాహ పావితస్థలేగలేవలంబ్యలంబితాంబుచాకుతాంగ మాలికం తమత్తమత్తమత్తమగ్నినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు నః శివం శివం.
మెరికల భంగిమ అన్న అడిమురై వీరుడు మెరికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు. విజయేంద్రా, స్నేహితుడని వదిలేశావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి. చూడండి గురుగారు, ఎందుకురా ముందే గంట కొట్టేశారు? మూడవ చుట్టు if you can. చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా, అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏ బ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో రెండు రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు, నువ్వు మంచి మనసుతో అంటున్నావు
కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడు విషయం పూర్తిగా నమ్మాయికు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవ ఉన్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాను కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడడానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడడానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో, తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏముంటున్నావురా? 17 ఏళ్ళుగా అర్థం కాంది, ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా ఈ సంతోషంలో. నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజే కదా. అంతే ఎక్కువైందా నీకు? చేదులు చేదులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏంట్రా దిక్కులు చూస్తాను చున్నా, ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది, చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా అందుకే పడలేదేమో. నేను బ్రెత్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు, పర్లేదు. సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా. రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్క పోస్తుంది. ఉక్క పోస్తుందా సిస్టర్? స్మాల్ ఏజ్ వి బోత్ ప్లే ఫుల్ డే, నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకు అదోలా ఉంది, నేను ఒకసారి అయ్యగాని చూసి వస్తాను. ఏటే ఏ టైంలో ఎందుకురా? పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో, సర్లే మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే. Let's go, go! Come, come. Move, move, move fast, move fast. Get my son. Take her, come on. Go, 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 go. Yeah, take care of her. Okay. ఎవరో బయట గడి పెట్టింది. ఆ
చూడు బాబాయ్, రే రే కళ్ళు తెరవరా. దగ్గర ఉన్నదేదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే, పోయిన పొరుగుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా వాడు, నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడి మురై అన్ని అంతం కావాలా. నా గురించి దిగులు పడుకో, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శక్తి. వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు. Thank you.
మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసులు అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరిటితోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నిన్ను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియజేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రేయ్ పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా? కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రేయ్, మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది, తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రే రే రే, తొందరపడద్దు. రే అవును గంగా, ఇంకో 3 మంత్స్ లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది? వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను. వాడు విజయేందర్ కొడుకు శక్తే. చచ్చాడు అనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసరపెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుళ్లా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, వాడుకు దొంగ. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజేంద్ర కొడుకు ఒక దొంగ. వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికి విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా? నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చానరా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్. నువ్వు జరిపే టోర్నమెంట్లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. పేరుతో పాటు తండ్రి పేరు కలుపుకోవడం ఒక కొడుక్కి గొప్ప కాదురా. ఆ పేరు నిలబెట్టే విధంగా నడుచుకోవాలి. నిలబెడతాను. పేరు శక్తి, శక్తి విజయేంద్ర భూపతి. ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చేయి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా పద్మ వ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం అయ్యా. త్రికోణ సూత్రంతో ప్రారంభించి ఎగిరి గంతి పిడికి లదం పట్టి అర్ధచంద్రాకారానికి వచ్చి నిలకడగా నుంచోవాలి. మన F2F MMA మ్యాచ్లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నీలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో 6 గురిని చంపాడు.
పటాస్ని కూడా అలాగే చంపడానికి నీలన్ ప్లాన్ చేస్తున్నాడు. నెలకి 100,000 రూపాయలు జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు, అదర కొట్టు, తోడ కొట్టు, చెదర కొట్టు, అమ్మ మూడవుట. శైలి ఒక మోస్తరికి పర్వాలేదు, కానీ విజయేంద్ర వేగం రాలేదు. ఆయన శైలి ఎలా ఉంటుందో నాకు తెలియదే, కళ్ళు కూడా చూడలేదు. ఆయన వేగం నాకు రావాలంటే ఎలా వస్తుంది? వస్తుంది. Ladies and gentlemen, Nilan Academy and F2F kalisi nirvahistunna Cage Warriors 2020. Idilo lightweight, heavyweight ani rendu categories unnai. Lightweight lo mottham 8 mandi, ee 8 mandilo mundu nalugulu select avtaru. Aa nalugulu nunchi iddaru, aa iddarlo geliche vaalle champion. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నిలన్, హాంకాంగ్ కు చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్, వాదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నిలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్, ది ఐరన్ మ్యాన్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమొరై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏ లో ఒక లేడీ కోచ్. ఇస్ షీ ఏ కోచ్? ఫైటర్. ఇంకా సేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్య. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠ, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్పు, శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. నీ కొడుకు ఏమైనా 100 MMA మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 నెలల్లో వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ, వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. Match start ayyadi. Cheer up everybody. Round 1. Intavarku jarigina MMA matches annitlonu Thailand ki chendina Battalion anamade Iron Man knockout chese gelicharu. Ippudu referee iddani pilchi rules and regulations cheptunaru. Come on Shakti. Tondara padaku bro. Mana Adimurai, manaku teliyada manave gelustuna? Ye ooru anna nide? Srikakulam. Bro, nu kaani bro. Round 1. Yeah, mana Battalion attack chedu start chesaru. పంచేస్తున్నారు, లోడ్ ఆఫ్ పంచెస్, కాల్ తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్, కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆశామాషి ప్లేయర్ కాదు, ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎక్సైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. కమాన్ 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 మెటాలియన్. ఓ ఓ శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది, ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. ఓ వాట్ ఎ పంచ్, వాట్ ఎ పంచ్, శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ వాట్ ఎ లాక్, ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్న లాక్ నుంచి రిలీజ్ అవడం చూస్తున్నారు. ఓ మెటాలియన్ పైకి ఎత్తారు. ఓ సూపర్ లెగ్స్, సూపర్ లెగ్స్, ఇది మెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పచ్చు. ఫస్ట్ షాట్ నుంచి తప్పించుకున్న శక్తి ఇప్పుడు మెటాలియన్ కి అంతంగా దొరికిపోయారు. మెటాలియన్ పంచెస్ మీద పంచెస్ కొడుతున్నారు, శక్తి ఏం చేయలేకపోతే. ఓ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్, ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ వాట్ ఎ పుష్, ఓ ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ పర్వాలేదు, కావట్లేదు. ఓ కింద పడిపోయారు, ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా, కాదు అదొక ఆర్మ్ లాక్. ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు. మెటల్ ఎంత పెట్టుకుంటే అంతే, ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ లోంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ తల ఉత్కంఠంగా సాగుతోంది. శక్తికి వదులుకోవాల్సిందే. ఓ ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్, ది ఐరన్ మ్యాన్ మెటాలియన్. బ్రేక్ హిమ్ డౌన్ శక్తి. ఎదురు వెళ్లి కుత్తుకకు గురి పెట్టి సింహశైలికి రా. రౌండ్ 2. శక్తి ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం.
Okay, round two start in there. Yes. Okay, come on, come on. Oh, you did a good technique on the fortress. Oh, unbelievable. Metallion is down. Sekti, baitikra, pote aipoyindi. ఎరుపుగడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది. 1 వీక్ రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు. డాక్టర్ వీడి మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది, మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మా చాడతాడు. ఉత్సాహంతో ఉన్నారు, సర్టిఫికెట్ ఇవ్వండి, వచ్చి ఆడతాడు. రే పంచరా, నా కొడుకు చెయ్యరగొట్టిన మెటాలిన్ గడి మక్కిలర కొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగించే నొప్పి పడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? కరెక్ట్, ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. నువ్వుండినా కాదురా, ఇటువరా గురువు గారు. ఎవరో ఆ గడ్డపొడనా? ఆడు మొహం చూస్తేనే తెలుస్తుంది, ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, ఉడ్వోస్ గ్రైపాటర్ లాగా కొట్టే చిన్నప్పుడు ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారినే పిలుస్తావు కదా. పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నా? ఏంట్రా మరిది? అవును, తాగినంతా ముక్కులోది గారిపోయేలా ఉందే. మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది, అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం, అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా పోస్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్, డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రా, నీ రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది, దీన్నే ఆంబిడెక్స్ట్రోస్ అంటాం. కమ్ ఆన్. తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు. అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ నీలన్. రిచర్డ్, వెయిట్ ఫర్ ద రైట్ టైం టు హిట్ కంటిన్యూస్లీ ఆన్ హిస్ రైట్ హ్యాండ్ అండ్ పంచ్ హిస్ కాలర్. దిస్ ఇస్ టు బి అవర్ గేమ్ ప్లాన్. రాబిట్ పంచ్? ఇట్స్ అన్ఎథికల్. సారీ డాడ్, ఇట్స్ అగైన్స్ట్ ద స్పోర్ట్. మన అకాడమీ ప్లేయర్స్ ని కేజ్ లో చంపిన మెటాలిన్ ని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు, ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు? వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా? అయితే వెళ్ళి ఓడించు.
చెప్పు సాధనా. రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద రాబిట్ పంచ్ చేయించి నిన్ను కేజ్ లోనే చంపేయాలని నీలన్ ప్లాన్ చేశారు. మీరా నేను షార్ప్ గా వచ్చేస్తాను. హలో హలో, సరిగా వినపట్ల ఏంటో అడగరా. ఇప్పుడు రిచర్డ్ నిలర్ కి, శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది. సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో. ఒక్క నిమిషం. ఏమైంది? కనిపెట్టేశాడు. వాడి కొడుకుతో నిన్ను దొంగదెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. జాగ్రత్త. All the best. Former champion aina Richard Nilan tane swayanga walkover ichinandu valla direct ga Shakti Vijendra Bhupati goes to final. Shakti aavesamlo nidananni odurukoko. Final match ayipoyinte varaku opika pattu. ఏంటి కన్యా, నీ కొడుకేదన అవుతుందని భయపడుతున్నావా? ఏం బాబు, వీపు వెనక దాక్కోవడమే అడిమురయ. మీ అమ్మ నేర్పించింది ఇదేనా? రై, వాడు కోపంతో ఉన్న వదిలేసి ఉంటాను. కసితో రగిలిపోతున్నాడు, వెళ్ళిపో. ఎవడు వీడా? నన్ను చంపేస్తాడా? ఏది కుట్రా కుట్రా, కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా ఇక్కడే? రా. ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు. నా కొడుకుని బెదిరించి వాక్ ఓవర్ ఇచ్చేలా చేశావంటాను. అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు. పరువు కోసున్న బాబుని చంపిన వాడిని. నీ ఒంట్లో ప్రవహించేది విజేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది. ఇక నిన్ను అడ్డుకోను. నువ్వు విజయేంద్ర వారసుడివి, వెళ్ళు. Thank you.
ఇంద్ర రక్తంరా ఎంఎంఏ మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడొచ్చు. శక్తి విజయేంద్ర భూపతి వన్ ద ఫైనల్. Our new Cage Warrior Champion, Shakti Vijayendra Bhupati. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కలల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కలను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడి నుంచొని ఉన్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకం అంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు మన మట్టి గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి. అంతేనండి, థ్యాంక్స్. నా గురువు, మా అమ్మ, ఆవిడ కూడా థ్యాంక్స్. నీకు నీకు అర్థమయ్యేలా చెప్పనా?
ఇప్పుడు బ్రూస్ లీ అనే వ్యక్తి ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంతమంది కుంగ్ఫూ అని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డిమూరి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం.